తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేస్తుంది. రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్న హైకమాండ్ అధ్యక్షుడిని ఫైనల్ చేస్తుంది. బీసీ సామాజిక వర్గానికే పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టనుంది. అధ్యక్షుడి రేసులో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, సీతక్క, సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్తో పాటుగా పలువురు సీనియర్స్ ఉన్నారు. ఎక్కువగా పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు అధిష్టానం అధ్యక్షుడిని ప్రకటించనుంది. పీసీసీ చీఫ్గా ఎవరిని నియమించాలి అనే దానిపై రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించారు. పీసీసీ చీఫ్ పోస్ట్ ఆశిస్తున్న వారు, కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలువురు ఢిల్లీలోనే మకాం వేశారు. కాగా పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి మూడేండ్ల పదవీకాలం ఈరోజుతో ముగియనుంది. రాష్ట్రంలో త్వరలో లోకల్ బాడీ ఎన్నికలున్నందున వాటిని దృష్టిలో పెట్టుకుని కొత్త చీఫ్ నియామకం జరగనుంది. ఈ నెలాఖరులోనే కొత్త పీసీసీ చీఫ్ నియమిస్తారని, వచ్చే నెల ఫస్ట్ వీక్లో కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ నడుస్తోంది. నామినేటెడ్ పదవులపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేతలు మహేష్ కుమార్ గౌడ్, వేణుగోపాలరావు, బలమూరి వెంకట్ తదితరులు వెళ్లారు. ఎవరి ప్రయత్నాలు వారే చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేసులో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఎస్ఎస్సీ క్యాడెట్ సంపత్ కుమార్, సీనియర్ నేత అద్దంకి దయాకర్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. హైకమాండ్ బీసీకే పీసీసీ అని తేల్చేస్తుంది. మరి వీరిలో పీసీసీ చీఫ్ ఎవరిని ప్రకటిస్తుందనేది టెన్షన్ నాయకుల్లో కనిపిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, సో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి, ప్రధానంగా బీసీకే పీసీసీ అనేది ఫైనల్గా తేలినప్పటికీ ఎవరిని వరించబోతోంది, ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక అయిన తర్వాత నెక్స్ట్ ఆ పీసీసీ అధ్యక్షుడు ఎవరన్న దానిపైన ఇప్పటివరకు కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటూ కూడా ప్రతి సామాజిక వర్గం నుంచి అటు బీసీ కానీ అటు ఎస్టీతో పాటు అటు ఎస్సీ ఈ సామాజిక వర్గాలకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ప్రస్తుతం ఇప్పటివరకు కూడా పీసీసీ రేసులో ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా గత 3 రోజులుగా కూడా ఆ ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా అగ్రనేతలతో వరుసగా భేటీలు అవడంతో ప్రస్తుతం తెలంగాణ కొత్త రజాసారికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఒక స్పష్టత వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గత 3 రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా అధిష్టానానికి పీసీసీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందో అన్న దానిపైన ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేపట్టింది. అభిప్రాయ సేకరణలో ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్దపీట వేసినట్లయితే తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే మనం బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఆ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మదియాస్కి ఇద్దరు కూడా పీసీసీ పదవికి సంబంధించినటువంటి అంశంలో రేసులో ముందుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సామాజిక వర్గంతో పాటు ఎస్సీ సామాజిక వర్గం అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిలో ప్రధానంగా సీతక్కతో పాటు మరొకవైపు సంపత్ కుమార్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్తో పాటు మరొకవైపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో జగ్గారెడ్డి వీరందరూ కూడా పీసీసీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% పైగా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి
ప్రజలే ఉన్నారు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఏ నేతను కదిలించినా బీసీలకు అన్యాయం జరుగుతుంది, రెడ్డి సామాజిక వర్గానికే న్యాయం జరుగుతుంది, బీసీలకి అధిష్టానం ఎప్పుడైనా సరే న్యాయం చేయాలంటూ కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ బీసీకి సంబంధించినటువంటి నేతలు కోరుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆ అధిష్టానం కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే అధ్యక్ష పదవిని అప్పజెప్పాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. దానిలో ప్రధానంగా బీసీ సామాజిక వర్గంలో ముందు రేసులో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధ్యాస్కి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ ప్రధానంగా రాష్ట్ర నేతలు తెలిపినటువంటి అభిప్రాయ సేకరణలో ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ పేరునే ప్రస్తుతం వారంతా కూడా సూచించినట్లు తెలుస్తుంది. దీంతో దాదాపుగా ఆయనకే పిసిసి పదవి ఖరారైనట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి బలాన్ని చేకూరుస్తూ ముఖ్యంగా వరుసగా ఢిల్లీలో ఆ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ఇతర నేతలందరితో కూడా వరుసగా భేటీలు అవుతుండడం ప్రస్తుతం ఈ దీనికి బలాన్ని చేకూరుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా అధ్యక్ష పదవి ఆయన వరించింది అనేటటువంటి వార్తలు వినిపించినప్పటి నుంచి కూడా ఆయన వరుసగా అగ్రనేతలతో భేటీ అవడంతో ఒకసారిగా ఆయనకే పిసిసి దాదాపు కన్ఫర్మ్ అయింది అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరొక ఆ వారం 10 రోజుల్లో పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఒక స్పష్టత రాబోతుంది. అధిష్టానం కూడా ఒక అధికారికంగా ప్రకటన చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా అధిష్టానం పిసిసి అధ్యక్షుడికి సంబంధించినటువంటి పదవిని ప్రకటించిన తర్వాతే కేబినెట్ కూర్పు కానీ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి కూడా ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.